నమస్తే ఫ్రెండ్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మరియు లైట్ వర్కర్స్ టీం అందరికీ నా హృదయపూర్వక సుస్వాగతము మీ ప్రశ్నకు మా సమాధానం అనే కాన్సెప్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాము ప్రశ్నతో ఈరోజు ప్రశ్న ఏమిటి అంటే ధ్యానం ఎంతకాలం నుంచి చేస్తుంటేనో అనుభవాలు రావటం లేదు ఎందుకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం అంటే ఏమిటి ధ్యానం అంటే ఏమిటి అని ఫస్ట్ తెలుసుకోవాలి అనుభవాలంటే ఏమిటి అని తెలుసుకుంటాము అప్పుడు మీకే తెలుస్తుంది ఏంటి అసలైన ఒక విషయం తెలుస్తుంది మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాము అసలు ధ్యా ధ్యానం చేసే అవసరం ఏమిటి అవన్నీ మనం తెలుసుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ధ్యానం అంటే ఏమిటి ధ్యానం చేస్తున్నాము ధ్యానం అంటే ఏమిటి ధ్యానం అంటే ఏ ఆలోచనము లేకుండా ఉండే స్థితిని ఏమంటామో దాన్ని ధ్యానం అంటాము అంటే ఎరుక మాత్రమే ఉంటుంది జాగ్రత్త జాగ్రత్త ఉంటుంది ఎరుక ఉంటుంది కానీ ఆలోచనలు ఉండకూడదు ఏ ఆలోచనలు ఉండకూడదు దాన్ని ధ్యానము అని అంటాము అర్థమైందా అంటే ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటాము ఏదేదో ఆలోచనలు తిరుగుతూ ఉంటుంది దాన్ని ధ్యానం అనము దానికే మీరు గంట సేపు ధ్యానంలో కూర్చుంటేను ఏదో కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ధ్యానంలో అసలైన ధ్యానం చేసి ఉంటాము కొందరు వన్ అవర్ కూర్చుంటే వన్ అవర్ ధ్యానం చేస్తారు నేను మొదటిసారి టూ థౌజండ్ ట్వెల్వ్లో కూర్చున్నప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చుంటే వన్ సెకండ్ మాత్రమే ధ్యానము చేస్తూ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకంతా ఆలోచనలే మిగతా ని ఫోర్టీన్ మినిట్స్ ఫిఫ్టీ నైన్ సెకండ్స్ అంతా ఆలోచనలే అర్థమైందా ఇలా ఉంటుంది సో మనం చేస్తూ ఉండేది అసలైన ధ్యానమా కాదా అని మనం తెలుసుకోవాలి ఆలోచనము లేని స్థితి ఏముంటుందో అప్పుడు ఎరుక మాత్రమే ఉంటుంది ఆ ఎరుక మాత్రమే ఉండాలి ఆ ఎరుక ఉండేటప్పుడు అప్పుడు ఒక ఆనందమయ స్థితి అప్పుడు మనతో మనము ఉంటామన్నమాట ఏ ఆలోచన లేకుండా ఎరుక మాత్రమే ఉంటుంది చూడండి అప్పుడు నాతో నేను ఉంటాను దానికోసమే ధ్యానము నాతో నేను ఉండటానికి ధ్యానము ఏదో అనుభవాలు పొందటానికి కాదు అర్థమైందా సో యోగులు మహర్షులు అంతా ఎలా ఉంటున్నారు ఏదో అనుభవాలు పొందుకుంటూ ఉంటున్నారా లేదు వాళ్ళతో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళతో వాళ్ళు అనుసంధానం పొందుతున్నారు దానికోసమే ధ్యానము నేనేదో అయిపోవాలి నేనేదో గొప్ప అయిపోవాలి ఇప్పుడు ప్రాపంచికంగా మనం గొప్ప అయిండేది చాలు ఎంతో గొప్ప అవటానికి పో వెళ్ళి వెళ్ళి ఏమవుతున్నాము అంత గొప్ప అయింది చాలు కదా బయట మళ్ళీ ఇక్కడ కూడా వచ్చేసి మళ్ళీ ఈ ధ్యానంలో గొప్పతనం అనేది వెతుక్కునే అవసరం లేదు ఎందరో ఎన్నో అనుభవాలు చెప్తారు కానీ మనము అనుభవాల కోసం పరిగెత్తకూడదు ఇదేమో ఎట్లయిందంటే నేను డబ్బులు ఇచ్చినాను దానికి ఏమో రావాలి అన్నట్టు అయింది అలా కాదు ఇది ఏ ఏదానికి సంబంధం కానిది ప్రాపంచిక విషయానికి సంబంధం కానిది ఇది ధ్యానము ధ్యానం వచ్చేసి మనతో మనము లయం అవటానికి నా అసలైన నేను ఎవరిని అని తెలుసుకోవటానికి ధ్యానము కాకుండా ఉంటే ఏదో అనుభవాల కోసం కాదు ఓకేనా ఓకే ఇప్పుడు అనుభవాలు అంటే ఏమిటి ధ్యానం అంటే తెలుసుకున్నారు అనుభవాలంటే ఏమిటి అనుభవాలు అంటే అనుభవము భవం అంటే ఏమి భావము అంటే ఏదో ఒక ఫీలింగ్ అనమాట భావం అంటే ఒక ఫీలింగ్ కదా నాకు ఏడుపు వస్తూ ఉంది నాకు నవ్వు వస్తూ ఉంది నాకు ఇది వస్తూ ఉంది నేను అదేదో చూస్తే చాలా ఆనందించాను చాలా సంతోషకరంగా ఉండింది ఖుషి అయింది నాకు ఏదో అంటే ఇవన్నీ భావాలు కదా ఎమోషన్స్ కదా ఈ ఎమోషన్స్ అంతా ఒకటి అర్థం చేసుకోండి మనస్థికి సంబంధించింది యోగులు ఎప్పుడైనా ఏడుస్తారా యోగులు ఎప్పుడన్నా ఎప్పుడైనా నా యోగులు ఎప్పుడన్నా బాధపడతారా యోగులు ఎప్పుడన్నా సంతోషంగా ఉంటారా వాళ్ళు సంతోషంగా ఉండరు వాళ్ళు ఆనందంగా ఉంటారు అంటే సంతోషానికి విరుద్ధంగా బాధ ఉంది కానీ ఆనందానికి విరుద్ధంగా ఏమీ లేదు అర్థమైందా ఏదానికైనా విరుద్ధం ఉంది కానీ ఆనందానికి లేదు దానికే ఆనందం అనేది ఒక ఉన్నతమైన పద ఒక ఆధ్యాత్మికమైన పద పదము అంటే అది ఆత్మకి సంబంధించింది ఆ ఆనందం అని ఆ ఆనందం ఎందుకు ఆనందము అంటే ఆనందము మనకు ఏదో విషయాల నుంచి వచ్చేది కాదు ఆ ఆనందము ఎప్పుడు మన లోపల ఉండేది దానితో మనము అనుసంధానం చేసుకుంటే అంటే కనెక్ట్ అవుతే అప్పుడేమవుతుంది ఆనందం అనేది కలుగుతుంది మన లోపల ఎప్పుడూ ఆనందం ఉంది కానీ మనం ఏం చేస్తున్నాము బయట అన్నిటి మీద వెతుక్కుంటూ వెతుక్కుంటూ మనము ఏదో చేయాలి ఏదో పొందాలి అని వెతుక్కుంటూ ఒక సంతోషం మాత్రము ఒక ఖుషి మాత్రం తీసుకుంటున్నాం సుఖం మాత్రం తీసుకుంటున్నాం కానీ ఆనందం పొందట్లేదు అది నిరంతరంగా మన లోపలే ఉంది అది ఎప్పుడు మనము ప్రయత్నించలేదు దాన్ని పొందటానికి ప్రయత్నించలేదు లోపలే ఉంది సదాకాలం ఉంది కానీ మనం ఏ దానికి పరిగెడుతున్నాము ఏదో క్షణిక సుఖం కోసం పరిగెడుతున్నాము కనుక ఆనందం అనేది దొరకట్లేదు సో చిదానంద రూపం శివోహం శివోహం అని అంటారు నిర్వాణ శటకంలో అంటే ఒక ఆత్మస్వరూపము ఒక ఆనంద స్వరూపం అది మీరు ఎప్పుడు ఆత్మకి కనెక్ట్ అవుతారో అంటే మీతో మీరు ఉంటారో అప్పుడు ఆనందంగా ఉంటారు ఎందుకంటే అది ఆనంద స్వరూపము సో దానితో ఉండాలి దానితో అనుసంధానం పెంచుకోవాలి అది అక్కడ ప్రశాంతత ఉంది దాన్ని పొందాలి అక్కడ భావం లేదు అది ఒక ఆనందమయ స్థితి భావం ఎప్పుడు భావము అనుభవము అని వస్తే అది ఎప్పుడు మనసుకి సంబంధించిందే ధ్యానం అనేది మనసుకి అతీతంగా వెళ్ళేది మనస్సుకి అతీతము ఇప్పుడు నిద్ర వస్తా నిద్ర చేస్తారు రో నైటు అప్పుడు ఎట్లుంటుంది పొద్దున్నే లేసేటప్పుడు ఎందుకంటే నిద్ర వెళ్ళినప్పుడంతా మీకు మనస్సు అనేది శూన్యమై ఉంటుంది అర్థమైందా ఎప్పుడు మనస్సు శూన్యమవుతుందో పొద్దున్నే లేసేటప్పుడు ఏమవుతుంది ఒక హాయిగా ఒక ప్రశాంతతంగా ఒక హ్యాపీనెస్గా మనం లేస్తాం కదా అది అంటే దీంట్లో ఏం అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకునేది ఏముంది ఇక్కడ అంటే మనస్సు ఎప్పుడు శూన్యమవుతుందో అప్పుడు హ్యాపీనెస్ ఉంది మనస్సు ఎప్పుడు మాయమవుతుందో అప్పుడు ఆనందం అనేది ఉంది అని మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ అర్థమైందా దానికే ధ్యానము ఎంతకాలం ఇప్పుడు తీసుకుంటాము ధ్యానం ఎంతకాలం చేస్తుంటేనో అనుభవాలు రావట్లేదు అంటే ఏమిటి అంటే అనుభవాలు రానక్కర్లేదు అనుభవాలతో పని లేదు చిన్న బిడ్లకి చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తాం ఎందుకంటే వాళ్ళు చిన్న బిడ్డలు కాబట్టి ఇది ఇది కూడా అనుభవాలంటే అది మనసుకు సంబంధించిందే ఏదో నా క చెప్తారు నాకు ఏదో కనిపించింది నేను శివుడిని దర్శించాను నేను విష్ణుని దర్శించాను నా ఇష్ట దేవతలని దర్శించాను ఫోటో చూస్తేనే వచ్చేస్తుంది కదా ఫోటో చూస్తేనే మనకు కనిపిస్తుంది దానికి ఏమో కళ్ళు మూసుకొని చూడాల్సిందే పనేముంది కదా సో అసలుగా ఇవన్నీ కాదు వస్తే ఇబ్బంది ఏం లేదు వస్తే తప్పేం కాదు కానీ రా రావాలనేది లేదు చాలామంది నా దగ్గర వస్తారు సత్సంగంలో చాలామంది అడుగుతారు నేను ఎంత చేసినా ఎంత సాధనము చేసినానో నాకు అనుభవాలంటూ కలగట్లేదు ఎందుకు నేను అదేమో అంటారు నేను దుస్ సరి సరిలే సరికాని ఆత్మన నేను సరిగా ధ్యానం చేయటం లేదా అని వాళ్ళకు వాళ్ళే తిట్టుకుంటారు వాళ్ళకు వాళ్ళే బాధపడతారు అసలుగా బాధపడే అవసరము లేదు అసలుగా దీంట్లో బెంగపడే అవసరము లేదు అసలుగా అనుభవాలు రావటము అనేది కూడా అవసరమే లేదు మీకు కలగాల్సిండేది ఆనందము సైలెన్స్ కావాలి ప్రశాంతత కావాలి ప్రశాంతత కోసం సాధనము ఈ ఈ జీవితంలో మనము అన్నిట్లో వైపు పరిగెడుతూ 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 ఏమైపోయింది ఆ ప్రశాంతత అనేది లేదు శాంతం అనేది లేదు నెమ్మది అనేది లేదు ఏమీ లేకుండా పోయింది దానికోసం మనం ధ్యానం చేస్తున్నాము కాసేపు చేస్తే కాసేపు సైలెంట్గా ఉంటే నిశ్శబ్దంగా ఉంటే ఒక ఆనందమైన స్థితి ఒక ప్రశాంతమైన స్థితి కలుగుతుంది మన లోపల దానికోసము ధ్యానము ఏదో అనుభవాలు కనిపించింది మళ్ళీ మనస్సు ఎందుకు ఎన్నిసార్లు ఎంతసేపు ఈ మనస్సుతోనే మనం పని పెడతా ఉండేది ఎప్పుడూ రోజుకి ఇరవై నాలుగు గంటలు ఈ మనస్సు అనేది పరిగెడతానే ఉంది దాన్ని కోసం ధ్యానము మళ్ళీ ఇక్కడ ధ్యానం చేస్తుంటూ చేసుకుంటూనో మళ్ళీ ఆ మనస్సుతో వచ్చే అనుభవాలు ఎందుకు కావాలి ఎవరికోసం ఇది కాదు నిశ్చలంగా ఉండండి నిశ్చలం అవ్వాలి స్టిల్నెస్ అంటారు అచలం అవ్వాలి అచలమైనప్పుడు నా నేను ఎవరిని అసలుగా అని తెలుసుకునే ఒక అవకాశం ఉంటుంది ఎప్పుడు ఆ ఒక అనుభవాలు ఆ మనస్సుతో ఆ మనస్సు కోసము పరిగెట్టుద్దండి ఈ మనస్సే మాయ చేస్తుంది ఆ మనస్సు నుంచి మనము ఆ చైతన్యం వైపు ప్రయాణం చేస్తాము ఆ చైతన్యంలో అద్భుతమైన ఒక శక్తి అద్భుతమైన ఆనందం ఉంది ఆ ఆనందం అనేది డెఫినెట్గా మీకు వచ్చే అనుభవాలకి సరికా సూటిగా కాదు అది సూట్ అవ్వదు మ్యాచ్ అవ్వదు ఆ అనుభవము ఆ అనుభవం కన్నా ఆ అనుభూతి అని వచ్చది ఆ ఆనందమైన స్థితి యొక్క అనుభూతి ఏ మ్యాచ్ అవ్వదు ఏ దానికో సెట్ అవ్వదు అది అన్నిటికన్నా అతీతమైనది అదే చైతన్య శక్తి అదే ఆత్మశక్తి అదే ఒక దివ్య చైతన్యము అనొచ్చు దానికోసం మనం ధ్యానం చేయాలి చిన్న చిన్న అనుభవాలు ఏదో నాకు అది కనిపించింది నాకు ఇది కనిపించింది నాకేదో ఫౌంటన్ లాగా తల మీదంతా ఇదైపోయింది ఎందరో వచ్చి ఏమేమో చెప్తారు ఏది తప్పు కాదు ఓకే ఫైన్ గుడ్ కానీ ఇది అంతా వినేసి చాలామందికి ఏ అనుభవాలు లేకుండా ఉండే వాళ్ళకి చాలా కుళ్ళుకుంటారనమాట కుళ్ళుకునే అవసరం లేదు ఖచ్చితంగా మీకు ఏ అనుభవాలు రాలేదు అంటే ఇంకా అద్భుతమైన విషయం అది నిశ్చలంగా ఉంటున్నారు నెమ్మదిగా ఉంటున్నారు ఆ నెమ్మదిగా ఉండే ఉండేదే మనకు కావాలి ఆ ఒక పీస్ఫుల్నెస్ ఏ కావాలి ఆ ఒక శాంతతమే కావాలి మే వేరొకటి కాదు అనుభవాలు వద్దు అనుభూతి కావాలి ఆ ఆనందమయ్యే అనుభూతి ఆ చైతన్యం మనం ఏం అన్నాము కదా ఆ ఎరుక అని ఏమన్నాం కదా అది కావాలి ఎందుకో ఎంతో అనుభవాలు వస్తుంది కానీ మీరు ఆలోచన లేకుండా కాసేపు ఉండండి చూస్తాము ఎంతో అనుభవాలు వచ్చింది కదా ఆలోచన లేకుండా కొంతసేపు సైలెన్స్గా ఉండండి దానికన్నా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తారు నువ్వు ఆలోచన లేకుండా ఉంటే మనస్సుని జయించినావంటే దానికన్నా ఉత్తమమైన సాధన ఇంకొకటి లేదు ఈ భూమిలో అని అంటారు కనుక ధ్యానం మనం ఎందుకు చేస్తున్నామో అత్యున్నతమైన సాధనం మనం ఎందుకు చేస్తున్నామో ఆలోచన లేకుండా ఉండే స్థితికి వెళ్ళటానికి మళ్ళీ అనుభవాలు వస్తే అది కూడా ఆలోచనే కదా ఏ ఆలోచన లేకుండా అనుభవాలు లేదు కదా నాకు అది కనిపించింది అంటే కనిపిస్తుంది అంటే మనసుంది అని ఏమి కనిపించకూడదు ఏమీ ఉండకూడదు నిరాకార నిర నిర్గుణ నిరాకార నిశ్చలమైన ఒక స్థితికి చేరుకోవాలి అంటే ఏ దాంతోనూ అనుభవాలతో సంబంధం లేదు అనుభూతితో సంబంధము ఆనందంగా ఉండడానికి సంబంధము అది అన్నిటికన్నా అతీతమైనది సో ఎవరు కూడా అనుభవాలు రాలేదు అది ఇది అంటే మీరు ఇంకా మంచి స్టేట్కి పోతున్నారు మీరు ఇంకా కరెక్ట్ రూట్లో వెళ్తున్నారు అని అనుకోండి అనుభవాలు వస్తాయి ఓకే అనుభవాలు రాకపోతే ఇంకా ఓకే చాలా మంచిది అనుకోండి మీకు మీరు ఇంకా చాలా త్వరగా మీ అసలైన స్థితి స్వస్థితికి మనం చేరుకోబోతున్నాము అని అర్థం చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ దీంతో ఈ యొక్క వీడియోని సమాప్తం చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ